హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. మోమోస్ తిని కొంతమంది అస్వస్థతకు లోనైతే ఒక మహిళ మాత్రం తన ప్రాణాలని కోల్పోవలసి వచ్చింది. హైదరాబాద్లోని నందీనగర్లో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది అందరినీ కలిసివేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనకు కారణం ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడారు. విజ్ఞాన్ గారు హాయ్ అండి. నమస్తే. హైదరాబాద్లోని నందీనగర్లో విషాదం చోటు చేసుకుంది. మోమోస్ తిని ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. ఏంటి అసలు ఈ ఘటన ఎలా జరిగింది? నందీనగర్ బస్ స్టాప్ బేసికల్లీ ఇది ఏంటి, మన కవిత గారు ఉండే ఏరియా. ప్రతి శుక్రవారం అక్కడ సంత జరుగుతుంది. మనకు తెలుసు హైదరాబాద్లో కొన్ని కొన్ని కాలనీలలో వారానికి ఒకసారి సంత అవుద్ది కదా, శుక్రవారం సంత. సంతలో కూరగాయలు గీరగాయలు అవి ఇవి అన్నీ పెట్టుకునే క్రమంలోనే అటు ఇటు తిరిగి అలసిపోయే వాళ్ళు ఉంటారు కదా పాపం, వీళ్ళని సేద తీర్చడానికి చిన్న 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 చిరుతిళ్ళ బండ్లు ఉండేవి. ఈ ట్రైన్లలో దొరికే ట్రయాంగిల్ సమోసాలు అమ్మేవాడు ఒకడు, ఇదేంటి స్వీట్ కార్న్ ఇచ్చేవాడు ఒకడు, అండ్ అలాగే చికెన్లో గిక్కన్లో ఏదైనా ఫిష్ ఫ్రైలు చేసేవాడు ఒకడు, వాటితో పాటు మోమోలు కూడా తెచ్చాడు ఒకడు చిన్నగా. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, ఫస్ట్ మోమో గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఇది మన ఫుడ్ కాదు, టిబెటిన్ అండ్ నేపాలీస్కి చెందింది. టిబెటిన్ ఏమంటే జియావోజీ అంటారు వాళ్ళు, అంటే అర్ధచంద్రాకారంలో ఉన్న డంప్లింగ్, మన తెలుగులో చెప్పంటే మోదకం అంతే. ఈ మన నేపాల్ వాళ్ళది ఏంటంటే బావోజీ అంటారు, అంటే పూర్ణ చంద్రాకారంలో ఉండే రౌండ్ మోమో. దీంట్లో ఏదేంటి, మైదాపిండి సింపుల్గా మైదాపిండితో చిన్నగా చపాతీ చేసి దాంట్లో ఉడికినటువంటి వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ పెట్టి మడిచి ఆవిరి మీదే పెట్టి ఆవిరి మీద తినాలి. ఓకే, మీకు ఇంకో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇడ్లీ కూడా వేడివేడిగా ఆవిరి మీద ఉడికేది కదా, అప్పుడే తినాలి. నువ్వు దాన్ని హాట్ ప్యాక్లో పెట్టి మధ్యాహ్నం తింటే అది విషం. బేసిక్గా చెప్పాలి అంటే విషమే అది. మన వల్ల అట్లా తెలియదు అంటే తినేస్తాం మనం, ఇంట్లో కూడా ఉంటుంది అంత అంత పట్టించుకో, ఏదో చిన్న ప్రాబ్లం వస్తుందిలే అనుకుంటాం. ఇప్పుడు ఇది అంతే, ఆ ఉడకబెట్టిన చదారము అదంతా కూడా కాసేపు అప్పుడే తినాలి, కొంచెం అయితే అది విషం. మనం ఇప్పుడు ఇంకేం చేస్తున్నారు, దీన్ని ఈ మోమోని ఫ్రై చేసి ఫ్రైడ్ మోమో ఇంకా రకరకాల ఇవన్నీ చేయదు. ఇది మన క్రియేటివిటీ ఇక్కడికి వచ్చాక చేయకూడదు. బేసిక్ ఇప్పుడు బూరెలో అంటే అదేదో ఉంది, పూర్ణం ఉంది, చక్కగా తిన్నావు ఫ్రై చేసుకొని అంటే అది వేరే విషయం. కానీ ప్రతి దాన్ని అలా చేసి తినకూడదు. నువ్వు ఇప్పుడు ఈ సెటప్ ఉంది కదా, దీన్ని వదిలే. ఆల్రెడీ ఇది మనకు విషయమే లేట్ అయితే. ఇంకా స్ట్రీట్ ఫుడ్ అంటే వాడు ఇప్పుడు నువ్వు మంచి మోమో తినాలనుకుంటే షాప్స్కి వెళ్తే 160, 180, 260కి 6 పీసెస్, రోడ్డు మీద వాడు 30కే ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు పిల్లలు బజార్న పడ్డారు అంటే అవన్నీ వాళ్ళకి తెలిసినవే కదా, అమ్మ మోమో 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 అంటాడు. వాడికి తెలియదు పాపం, వాడికి ఏదో కొత్తగా తినాలనిపించింది. నువ్వు కూడా ఏం చేస్తావు, దండికి ఇచ్చేసావు 30, 30, 30, ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఉండాల్సిన పని లేదు అనుకోని కడుపు నిండా పెట్టేసావు మోమోలు, హ్యాపీగా తిన్నారు. నువ్వు ఇంకొకటి ఏంటి, ఈ మోమోస్తో పక్కన పెడితే నాట్ ఓన్లీ మోమో, మళ్ళీ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా, మనం ఫ్రైడ్ రైస్ షాప్స్ కూడా వెళ్తూ ఉంటామా, ఈ పింక్ కలర్ గొట్టాలలో సాస్ నింపి పెడతాడు, గ్రీన్ అండ్ రెడ్ సాసులు. ఇవి వాడు ఎందుకు తెస్తాడు, ఎక్కడ తెస్తాడు అంటే సూపర్ మార్కెట్స్లో బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉన్నప్పుడు తెచ్చుకుంటాడు వాడు. వాడు బై వన్ గెట్ వన్ ఎందుకు పెడతారంటే ఇట్ ఇస్ రెడీ టు ఎక్స్పైర్ ఇన్ 3-4 మంత్స్, 4 నెలలోనో 5 నెలలోనో దాని డేట్ అయిపోతే నీకు బై వన్ గెట్ వన్ ఇచ్చేస్తారు ఆఫర్. నువ్వు అది తెచ్చి నింపావు, ఇంకా సగం మిగిలితే తోసావు. ఇది 4 నెలలు కాదు, నువ్వు 5 నెలల నుంచి వాడుతున్నావు అవునా, సగం కాగానే మళ్ళీ నింపుతావు నువ్వు కొత్తది దాంట్లో, అది కింద ఆల్రెడీ విషయమే. నువ్వు ఎంత నింపినా అదంతా విషయమే. ఇంకా మనం బయటికి వెళ్తూ ఉంటాం ఇట్లా పోసుకుంటాం కదా, అవి పోయొద్దు, ఫ్రెష్నెస్ ఉండవు అవి బేసికలీ, ఎప్పటి నుంచో అలాగే ఉంటాయి. అవి పైగా రెగ్యులర్ రన్నింగ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అంటే వాడు అనుకోవచ్చు, వాడు ఫిల్ చేయగలడు పాపం రోజు రోజు అయిపోతాయి కాబట్టి. ఈ సంతగాడి దగ్గర ఎవడుగా ఉంటాడు వాడు బొంద కదా, వీడు జనాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పెట్టుకొని 4-5 కమ్మి మళ్ళీ జనాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పెట్టుకుంటాడు. ఈరోజు మిగిలిన మోమోలు వేడి చేసి మళ్ళీ రేపిస్తాడు నీకు, అంతే. మరి వాడు బిజినెస్ అది కదా, అమ్ముకొని పడేస్తాడా? లేదు. ఇప్పుడు ట్రైన్లో కూడా మీకు అవి ఉన్నాయా, కరకరలాడే ట్రయాంగిల్ సమోసాలు, వేడివేడి సమోసా, వేడివేడి సమోసా, అవి ఈరోజు మిగిలిన సమోసాలు మళ్ళీ రేపటి సమోసాలతో కలిపి ఇంకోసారి వేడి చేసి ఇస్తాడు నీకు, తినొద్దు ఇవన్నీ, మనకు అది విషమే. కానీ అప్పటికప్పుడు ప్రయాణం లేదా అయిపోతుంది కదా అనుకుంటాం. ప్రయాణం అయ్యాక వాంతి అయినా విరోచనమైనా
ప్రయాణం పడక అయింది అంటారే కానీ నువ్వు లోపల తిన్న దరిద్రం వల్ల అయిందని నీకు తెలియదు. చాలా మంది ఆ ఫోబియాలో ఉంటారు. ఇప్పుడు బంజారా హిల్స్ సింగాడి కుంట ప్రాంతానికి చెందిన రేష్మి బేగం అనే ఆవిడ పాపం అదే సంతకు వచ్చింది. ఆ కూరగాయల సరంజామ అంతా కొన్న తర్వాత పిల్లలు అడిగారు కదా అని చెప్పి తినిపించింది. తిన్న తర్వాత వాంతులు విరోచనాలు పిల్లలకు కూడా. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది. ఆ హాస్పిటల్లో ఈ కేసుతో ఆవిడ ఫర్ ఎగ్జాంపుల్ 3:30 ప్రాంతానికి వెళ్తే పొద్దున 10 గంటల నుంచి ఇదే కేసుతో ఆల్రెడీ 15 మంది వచ్చారు. అదేంటి ఏదో జరిగింది అని గ్రహించుకున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఆ ఏరియా మొత్తం సర్వే చేస్తే కనీసం ఇదే కేసుతో ఆ రోజు 70 నుంచి 80 మంది వరకు హాస్పిటల్కి వచ్చారు. అంతమంది పాసిపోయిన మోమోలు తిన్నారా? వాళ్ళందరినీ ఏరా బాబు, ఎందుకు ఇలా జరిగిందంటే అన్ని వేళ్ళు ఒక వైపే చూపించే సంతలో మోమో. ఆ సంతల మోమోగాడు మళ్ళీ ఈ రోజు కూడా వాడు ఇంకో సంతలో ఉన్నాడు. బేసిక్గా అంటే అంటే వాడు తెలియదు ఇది అయిందని. ఆ ఏరియా పని అయిపోయింది, వాడు చక్కదులు ఇప్పుడు నెక్స్ట్ ఏరియా మీద పడ్డాడు. ఇంకో సంత అక్కడ అలాగే పెట్టుకుని మోమో మోమో అంటుంటే రా బాబు నీ మోమో మేము కొంటామని తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్కి. ఏమైంది సార్ అంటే ఇగో ఇలా జరిగింది నీ మోమోల వల్ల. అంటే మోమోల వల్ల, సాస్ వల్ల, మైనీస్ వల్ల అని అడుగుతున్నాడు వాడు. ఏమన్నాను చెప్పు, సాస్ ఎప్పుడు పోసాడో వాడికి తెలియదు. అక్కడ చదివే ఉదయం ఉంటే వాడు అదే నువ్వు చేసుకుంటాడు. పోనీ కొంచెం అమాయకం కూడా అనుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరినీ చంపడం వాడి టాస్క్ కాదు కదా, పాపం వాడు ఏదో అమ్ముకుందాం అనుకున్నాడు. బట్ కల్తీ అయ్యింది. మయోనీస్ని మొన్నే బ్యాన్ చేశారు. ఎందుకు? దానివల్ల గుండె రోగాలు వస్తున్నాయి. 4 రోజులైంది మయోనీస్ బ్యాన్ చేసి. మయోనీస్ బ్యాన్ చేస్తున్నారు అన్న విషయం తెలియగానే ఈ రెడీ టు ఎక్స్పైర్ మయోనీస్లన్నీ తక్కువ రేట్లకు ఇవ్వడం స్టార్ట్ చేశారు మళ్ళీ సూపర్ మార్కెట్లలో. వీళ్ళు తక్కువకి వచ్చింది కదా అని చెప్పి అదే పనిగా ఇన్ని కొనేస్తున్నారు. అవి అయిపోయే వరకు వాడతావుగా, వెనకాల డేట్ చూడవు. అది ఎప్పుడు అయిపోతే నీకు అప్పుడే అది ఎక్స్పైరీ అంతే, లాస్ట్ వరకు యూజ్ చేస్తావు. జనాలు ఏమో చచ్చిపోతున్నారు. ఇప్పుడు మొత్తం వాడి మీద కేసు నమోదైంది కానీ ఇప్పుడు నువ్వు వాడిని కూడా అనలేవు. తనేం ఉగ్రవాది కాదు. ఇప్పుడు అంటే విషం కలిపిన సమోసాలు పెట్టి ఈ కాలనీ వాళ్ళందరినీ చంపుదామనేది వాడి ఉద్దేశం కాదు. కల్తీది అది జరిగిన వాడికి కూడా తెలియదు. అదే కానీ ఒక రకంగా వాడే కారణం బేసిక్గా. అలా అమ్మొద్దు, పైగా వీళ్ళు కూడా కారణమే. అలా తినకూడదు, ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడిది, అంతే కదా. ఇప్పుడు ప్రాణం పోయింది, రేష్మి లేదు ఈ లోకంలో ఇప్పుడు మాట్లాడుకోవడానికి. అండ్ ఇప్పుడు సందర్భం వచ్చిన వాడు చెప్తున్నా వీళ్ళకి స్ట్రీట్ వెండర్స్కి ఎవరు అవగాహన ఇవ్వట్లా. ఇప్పుడు ఎక్కడ ఏది తక్కువ వస్తే అది దాన్ని కలిపేసి, ఇప్పుడు ఆయిల్ ఫిష్ ఫ్రై చేసే ఆయిల్ ఉందా, ఈరోజు ఇంత ఆయిల్ మిగిలితే ఒక గిన్నెలో పోసుకుంటున్నాడు, దాంట్లోనే మళ్ళీ రేపు కొత్త ఆయిల్ కలుపుతున్నాడు వాడు. ఇది ఆల్రెడీ పాయిజన్, ఇదంతా మళ్ళీ పాయిజన్ అయిపోయింది. తెలియట్లా వీళ్ళకి, మనం తినేస్తాం ఎగబడి. సో వీళ్ళకంటూ ఒక అవగాహన కల్పించే బృందాలు ఏమైనా ఉంటే, వాళ్ళకి తెలియదు కదా, చదువుకోవాలి వాళ్ళు, ఎక్కడ ఏం కొనాలో తెలియదు. మంచియే కొనండి, మంచి నూనె వాడండి, మంచిగా ఫ్రై చేయండి, రేట్ ఎక్కువ పెట్టు, 30 50కే అమ్ము. తింటాడు వాడు, తింటాడు, తినేవాడు తింటాడు కదా. ఎక్కువకే అమ్ము కానీ కొంచెం మంచి అమ్ము. నువ్వు తక్కువకి అమ్మితే తక్కువ స్థాయి వాడు తింటున్నాడు, వాడు ప్రాణాలు పోతున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.